అన్న రాజు యాదవ్ గెటప్ సీన్ అన్న, ఏమన్నా యాక్టింగ్ చేసినావు అన్న, అన్నానికి దండం అన్న, ఇలాంటి యాక్సెప్ట్ యాక్టింగ్ అయితే నేను ఊహించలేదన్న. ఇరగదీసేసినావు అన్నాను, అందరు గుండెల్లో ఉండిపోతావు ఈ సినిమా. చాలా బాగుంది, కామెడీ అయితే హైలైట్, డాన్స్ ఎలా ఉంది చాలా బాగుంది. మేడం మీకు ఏమి ఇప్పుడు ఆ బాల్ తాకుతుంది, ఆ పెయిన్ అయితే ఫీల్ అవుతాడు, ఎలా ఉందన్న థియేటర్లో? అదే చెప్తే అదే కామెడీ, మనకు బాల్ తాగడం, దాన్ని నవ్వుతూ ఉండడం, ఎమోషన్స్ ఇచ్చిలో కూడా నవ్వడం అనేది అదే కొంచెం కామెడీ జనరేషన్ చేస్తే. సెకండ్ టాప్లో దాన్ని ఎమోషనల్గా చూపిస్తారు, దానివల్ల మనకి మరీ బోర్ కొట్టకుండా కొంచెం బాగుంది అనిపిస్తుంది. ఎలా ఉందా మూవీ రాజు యాదవ్? భయ్యా ఇప్పుడే రాజు యాదవ్ గెటప్ సీను అన్న సినిమా చూసి వస్తున్నా, నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు భయ్య. చిన్నప్పుడు క్రికెట్ ఆడుకుంటూ బాల్ ఒకటి మొగం తగ్గుతారు. ఎలా ఉందన్న రాజు యాదవ్ మూవీ? రాజు యాదవ్ ఈ మూవీ అయితే బాగా అనిపించింది అన్న, ఒక ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. ఒక కామెడీ ఉంది బట్ అలాగే ఒక ఫీల్ అని అంటే నవరసాలు చూపించాడు యాక్టింగ్లో మనోడైతే ఈ సినిమాలో మాత్రం. అలాగే కొన్ని కొన్ని కామెడీ యాక్టర్స్ ఉన్న దాని కామెడీ కూడా పడింది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా మనకు లవ్ స్టోరీ అయితే పోతే సెకండ్ హాఫ్ అంతా ఒక బ్రేకప్ ఎమోషన్స్ అంటూ కూడా బాగా క్యారీ చేశారు. బట్ అంత గొప్పగా అని చెప్పలేను కానీ చూసినని చెప్పి ఏదో బోర్ కొట్టకుండా మనోడికి యాంగిల్కి మనోడి రేంజ్ తగ్గట్టుగా అయితే అనిపించింది నాకైతే. యాక్టింగ్ ఎలా ఉందా నవరసాలు? ఇంకా చాలా అంటే చాలా బాగుంది. రెండో కమలాసనకి వచ్చాను అనమాట, అంత బాగా నటించాడు. ఎల్లడో యాక్టర్లో ప్రూవ్డ్ కాబట్టి మన సినిమాలో కూడా అంతే నటించాడు. లాంగ్ రన్ క్యారెక్టర్ కాబట్టి చాలా బాగా నటించాడు ఎమోషన్ సీన్స్లో. ఆ కామెడీ సీన్ కామెడీ ఎలాగ పండించేవాడు కాబట్టి ఎమోషన్ సీన్స్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్ అనమాట. దానితో బ్యాక్గ్రౌండ్ డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. మనోడు కూడా హీరోగా ట్రై చేయొచ్చు అనేది ఈ సినిమా చూపించింది. సుధీర్ అన్నతోటి రేంజ్లు ఉంటాడు అన్న గెటప్ సీన్, ఆ రేంజ్కి పోతాడు అన్న? లేదు, సుధీర్ అన్నతో ఎవరో పోల్చే, తన రేంజ్ వేరు, మనోడు రేంజ్ ఉంది కానీ మనోడు రేంజ్ వేరు. సో వీళ్ళందరూ ఒకటే కాబట్టి మనం ఈ సినిమా వరకు మాట్లాడుకుంటే ఇట్స్ అ గుడ్ మూవీ. అంత పళ్ళు బయటకు వస్తాయి, అది ఫేస్ ఎలా అంటే నవ్వు ఫేస్ లాగా ఉంటుంది. ఆ కంటెంట్ మీద సినిమా మొత్తం లాక్కొచ్చారు. నిజంగా చూస్తుంటే జనాలకి నవ్వు 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 మామూలు ఇది థియేటర్లో ఒక నాలుగైదు జబర్దస్త్ షోలు ఒకేసారి చూసినంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా ఫ్యామిలీస్ అయితే మాత్రం, లేడీస్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. అంటే ఈ చావుకు పోయినా కూడా ఇతను నవ్వు ఫేస్ పెట్టుకుని ఉండడం, అందరూ ఏడుస్తుంటే ఈయన వెళ్ళి అలా నవ్వు ఫేస్ చూస్తూ ఉండడం, ఈ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా కామెడీ జనరేట్ అయింది నిజంగా, అయితే అందరూ హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సాటర్డే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మంచి లైఫ్ ఉందన్న, నేను చెప్తున్నాను కదా ఈ సినిమాతో అర్థమైపోయింది నీకు మంచి లైఫ్ ఉంది. ఖచ్చితంగా నీకు కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉండు, సూపర్ అండ్ సూపర్ అంతే. తీసేసినావు అన్న, ఇలాంటి అయితే కాన్సెప్ట్ ఉంటుందని నేను ఊహించలేదు. ఈ సినిమాలో ఇంత మంచి యాక్టింగ్ చేస్తావని నేను ఊహించలేదన్న. మెంటల్ ఎక్కిచ్చేసినావు తెలుసాను. ఈ సినిమా తర్వాత నీకు సినిమా ఆఫర్లు వస్తాయి, నువ్వు మంచి మంచి సినిమాలు తీస్తావని ఆశిస్తున్నా. గెటప్ సీన్ అన్న సుధీర్ అన్న రేంజ్లోకి వెళ్ళిపోతాడు అన్న ఈ మూవీతోటి? సుధీర్ అన్న రేంజ్ దాటిపోతాడన్న, పెద్ద పెద్ద హీరోలని ఈరిగా తీసేసిండు సినిమాలో, మెంటల్ ఎక్కిచ్చేసిండు. నేనైతే అబ్బాబాబా ఏమన్నా నవ్వుకున్నాను, ఏమన్నా కామెడీ, అబ్బాబాబా మెంటల్ ఉందా నా సినిమా. యాక్టింగ్ ఎలా చేసిండన్న గెటప్ సీన్? యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసిండు అన్న, మెంటల్ ఎక్కిచ్చేసిండు అంటున్నా కదా నేను. యాక్టింగ్ ఇరుగా తీసిండు, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ యాక్టింగ్, ఏ సినిమాలో చూడని యాక్టింగ్, హీరోకి తగ్గకుండా తీసిండు, పెద్ద హీరోకి తగ్గకుండా సినిమా వచ్చింది.